ఈసారి కూడా ఫలితాలు, ఈ సర్వేలకి ఫలితాలు అర్థం కాలేదు. ఎందుకంటే జార్ఖండ్లో, మహారాష్ట్రలు రెండు దగ్గరలో కూడా ఆ మహాయుతి కూటమే వస్తుంది, అంటే ఎన్డీఏ కూటమే వస్తుందని ఈ ఎగ్జిట్ పోల్స్ అయితే చెప్పాయి. అలాగే ఒకటి మాత్రమే ఇక్కడ కాంగ్రెస్ మహారాష్ట్రలోను అలాగే జార్ఖండ్లో వస్తుందని చెప్పింది. అయితే మొత్తానికి అన్ని సర్వేలు కూడా మళ్ళీ బొక్కబాలుతో పడ్డాయి ఒక విధంగా చెప్పాలంటే. అయితే మహారాష్ట్రలో క్లీన్ స్లిప్, క్లీన్ స్వీప్ అయితే చేసింది బీజేపీ. 220 స్థానాలు పైగానే కైవసం చేసుకోవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. మరి ఇప్పుడు మెజారిటీ ఆధిక్యతలో అయితే 220 స్థానాల్లో ఉంది కాబట్టి మరి ఇక్కడ ముఖ్యమంత్రి ఎవరనేది ఇప్పుడు పెద్ద సమస్య బీజేపీకి. దేవేంద్ర ఫడ్నవీసా, లేకపోతే ఇంతకుముందు చేసినటువంటి ఏక్నాథ్ షిండేనా, లేకపోతే అజిత్ పవారా? తక్కువ స్థానాల్లో పోటీ చేసిన అజిత్ పవార్ కూడా సీఎం పదవి కోసం తీవ్రంగా అయితే ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే దేవేంద్ర ఫడ్నవీస్ ఖచ్చితంగా మహారాష్ట్రలో ప్రభావం చూపించడం చెప్పొచ్చు. అలాగే ఇప్పుడు జాతీయ అధ్యక్షుడిగా దేవేంద్ర ఫడ్నవీస్ని చేయాలని చూస్తున్నారు కాబట్టి ఇలాంటి సమయంలో బీజేపీ శ్రేణులందరూ కూడా దేవేంద్ర ఫడ్నవీస్ని చేయాలని అయితే డిమాండ్ చేస్తున్నారు. మరి ఏక్నాథ్ షిండే ప్రభుత్వం, ఆయన మంచితనం, ఆయన పరిపాలన నచ్చే జనాలందరూ ఓటేశారు కాబట్టి ఏక్నాథ్ షిండే, ఈ శివసేన షిండే శివసేన ఏదైతే ఉందో వాళ్ళు ఆ వర్గం అందరూ కూడా ఏక్నాథ్ షిండేని ముఖ్యమంత్రి చేయాలని డిమాండ్ చేస్తున్నారు బీజేపీని. మరి బీజేపీ అయిన అధినాయకత్వం ఏం చేస్తుంది, ఏ విధంగా ఆలోచిస్తుందో చూడాలి.